శత్రువుకు శత్రువు మిత్రుడు. రాజకీయాల్లో ఈ ఫార్ములా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నాకు దక్కనది ఎవరికి దక్కడానికి వీల్లేదన్న సూత్రాన్ని పాలిటిక్స్లో బాగా పాటిస్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కొత్త ఊపు చూసి అధికార పార్టీ బీఆర్ఎస్, మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ కలవరపడుతున్నాయి. అసలే తెలంగాణలో పొలిటికల్ వ్యూ ఒక్కసారిగా మారిపోయింది. ఒకప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్న ఫైట్ ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారింది. కాస్త గట్టిగా కష్టపడితే అధికారం అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని సర్వేలు కూడా చెబుతున్నాయి. దానికి తగ్గట్టే నేతల చేరికలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిణామాలు గమనిస్తున్న బీజేపీ హైకమాండ్ ఎలాగూ ఈసారి బీజేపీ అధికారంలోకి వచ్చే సీన్ లేదు కాబట్టి కనీసం కాంగ్రెస్ పార్టీనైనా అడ్డుకుందామనే రీతిలో వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో బీజేపీ సీనియర్ నేత మురళీధర్ ఓ మాట అన్నట్టు పొలిటికల్ సర్వేలో గట్టిగా వినిపించింది. అదేంటంటే, బీజేపీ అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాకూడదన్నది అభిమతంగా చెప్పారు. కావాలంటే ప్రతిపక్ష పార్టీగా ఉండేందుకైనా సిద్ధమని మనసులో మాట బయటపెట్టారు. మొన్నటికి మొన్న నితిన్ గడ్కరీ సైతం తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ఉంటామని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కాంగ్రెస్ దూకుడు, ప్రజల నుంచి వస్తున్న పాజిటివ్ వైబ్రేషన్ కారణంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అటు బీజేపీ కూడా బీఆర్ఎస్ నేతలను చేర్చుకోవాలని చూస్తోంది. కానీ తాము కాంగ్రెస్లోకే వెళ్తామని కుండబద్దలు కొట్టి చెబుతున్నారట. తమ పార్టీలోకి రాకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్లోకి మాత్రం వెళ్లొద్దని బీఆర్ఎస్ నేతలకు చెబుతున్నారు. అవసరమైతే బీఆర్ఎస్లోనే ఉండాలని, ఆ పార్టీనే మీకు సేఫ్ అని బీజేపీ నేతలే లెక్చర్ ఇస్తున్నారు. చేరికల విషయంలో బీజేపీ వ్యూహం మారినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగులకే మళ్లీ సీట్లు ఇస్తామని కేసీఆర్ తేల్చి చెప్పడంతో రెండో శ్రేణి నాయకుల్లో అసంతృప్తి రగులుతోంది. వాళ్ళంతా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్లోకి వెళ్లకుండా బీఆర్ఎస్ ఎలా పావులు కదుపుతుందో బీజేపీ కూడా ఎగ్జాక్ట్గా అదే పనిచేస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్కి మేలు చేసేలా ప్రవర్తిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. బట్ ఆయనకు మాత్రం కాంగ్రెస్లోకే వెళ్లాలని ఉంది. ఈ విషయాన్ని గట్టిగా చెప్పారు కూడా. దీంతో బీజేపీలోకి రాకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్కు మాత్రం వెళ్లొద్దని సలహా ఇచ్చారట. కాంగ్రెస్లోకి వెళ్లడం కంటే బీఆర్ఎస్లో ఉండడమే మంచిదని చెప్పి వచ్చారట. ఇక దక్షిణ తెలంగాణకి చెందిన మరో బీఆర్ఎస్ సీనియర్ నేత కూడా కాంగ్రెస్లో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేత దగ్గర కూడా సేమ్ ఫార్ములా అప్లై చేశారు. మొత్తానికి తనకు దక్కకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్కు మాత్రం దక్కకూడదన్న స్ట్రాటజీతో వెళ్తోంది బీజేపీ.